నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారత స్వాతంత్ర వజ్రోత్సవం ముగింపు సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒకరోజు కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి అటవీ ప్రాంతంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. భూషా గారు ఒక్కడ నా దాంట్లో గ్రూప్ ఫోటో మొత్తం వస్తాడు. ఫోటో కూడా లేదు కెమెరా నా జేబులో. బాబు ఈయనకి ఆపురి కొన్ని పోసి అట్లా ఫోటో మనం పోసి మన ఒక అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వజ్రోత్సవాలు ముగింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో ఎల్లారెడ్డిపేట మండలంకి 17,000 మొక్కలు నాటడం జరుగుతుంది. మండల వ్యాప్తంగా టోటల్ 17,000 మొక్కలు నాటడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కపల్లి గ్రామంలో 1000 మొక్కలను నాటడం జరిగింది. ఇటు కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ లక్ష్మణ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఏపీఓ కొమరయ్య సార్ గారికి, మాజీ ఏఎంసీ సుభాష్ అన్న గారికి, నరసింహారెడ్డి అన్న గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గానికి, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ, మహిళలకి, అక్కపల్లి గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ఉన్నతంగా, అంటే ఇప్పుడు మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఈ హరితహారం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అసలు ఏ ప్రభుత్వం కూడా ఈ హరితహారం చేయడము, మొక్కలు నాటడము ఏది కూడా మనకు ఏ ప్రభుత్వం చేయలేదు. హరితహారం అంటే చెట్లు అనేది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కరోనా టైంలో చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. మనకు చెట్లు ఎక్కువగా ఉంటే గాలి వ్యాపిస్తుంది, అందులో భాగంగా మన శరీరానికి మనకి చాలా బాగుంటుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటిదే కాకుండా రానున్న రోజుల్లో కూడా ప్రజలందరూ బాగుండాలని ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి ఇంత మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు కేటి రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. రైట్, అందరికీ నమస్కారం. ఈరోజు వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు హరితప్రియుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోటి మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో, అలాగే హరిదాస్ నగర్ అర్బన్ పార్కులో ఈరోజు బ్రహ్మాండంగా సుమారుగా 17,000 పైచిలకు మొక్కల నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో మన రాష్ట్రాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించినాయి. దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రాష్ట్రాల్లో రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతి వాతావరణం బాగుండాలి, ఎన్విరాన్మెంట్ బాగుంటేనే భవిష్యత్తులో మంచి వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పి ఎవరు ఆలోచించినటువంటి గొప్ప కార్యక్రమం. ఒకప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమంలో హరితహారం అంటే హరితహారం అంట మొక్కలు సాధ్యమవుతా నాటడం అనే రోజుల నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణలో గ్రీనరీ అంటే హరితహారం శాతంతో గ్రీనరీ శాతం పెరిగిందనేది సెంట్రల్కి సంబంధించిన కేంద్ర
ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ రోజు బ్రహ్మాండంగా ఏ గ్రామంలోకిని కూడా ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికైనా కూడా ఒక్క గ్రామంలో కూడా ఒక్క వీధిలో చెట్లు లేని పరిస్థితి నుంచి ఈ రోజు మండలంలో వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలోకైనా కూడా పచ్చగా కలకలాడుతున్నాయి పల్లెలు అంటే గౌరవ కేసీఆర్ గారి యొక్క పెద్ద దూరాలోచన. దాంతోనే ఈరోజు ఏ గ్రామంలోకైనా కూడా పచ్చడి చెట్లతో కలకలాడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా కూడా ఈరోజు ప్రకృతి సమతుల్యం కూడా ఈక్వల్గా ఉండి ఈరోజు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప కార్యక్రమం. దాంట్లో భాగంగా నాటడమే కాకుండా ప్రసార మొక్కలు నాటుతున్నాం, కోట్లాది మొక్కలు నాటుతున్నాం. ఈరోజు గ్రీనరీ శాతం పెరిగింది కానీ ఇంకా మన అందరి సమిష్టి బాధ్యత ఏంటంటే ప్రతి నాటిన మొక్క కూడా అది ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఏపుగా పెరగాలి. కాబట్టి మనందరం నాటిన ప్రతి మొక్కను అందరం ఎవరికి వాళ్ళే బాధ్యత తీసుకున్నట్టయితే అతి తొందరలో మనం దేశవ్యాప్తంగా మనమే మొట్టమొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతోనే వర్షాలతో సమృద్ధిగా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ మహుభూతమైన కార్యక్రమంలో అందరం పాల్గొని ఎవరు ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంట్లో ఎవరికి సంబంధించిన వాళ్ళ అదే ప్లేస్లో మనం మొక్కలు పెట్టుకొని మంచిగా లేపే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన అక్కపెల్లి పాలకవర్గానికి అలాగే మండల అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గొప్ప ప్రోగ్రాంలో పాల్గొన్న గౌరవ ఎంపీ గారికి అలాగే గౌరవ ఎంపీడీఓ గారికి గౌరవ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ పాలకవర్గము మన పట్టణాధ్యక్షుడు బండారు బాలరెడ్డి గారికి అలాగే ఉప సర్పంచ్ గారు నా తోటి అందరూ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అక్క జల్లెలు అన్నదమ్ములు అధికారులందరికీ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా అందరికంటే మంచి గ్రీనరీ వాతావరణం ఉందంటే మండలంలో అక్కపెల్లికి ఒక ప్రాధాన్యత. కాబట్టి వీటిని నాటిన వాటిని అన్నింటినీ బ్రహ్మాండంగా కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకు మమ్మల్ని ఆహ్వానించి మాతో కూడా రెండు ముక్కలు పెట్టించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు గ్రామస్తులందరికీ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు వజ్రోత్సవంలో ముగింపులో భాగంగా మనకు మండలం నుండి వచ్చినటువంటి నాయకులందరికీ స్వాగతం. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, ఈజీ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు. మనకు ఈరోజు ముగింపు కార్యక్రమం భాగంగా అక్కపేర్లలో చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఈరోజు 1000 మొక్కలు నాటుతున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా మనకు పండ్ల మొక్కల్ని మనం ప్రాధాన్యతనిచ్చి పండ్ల మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా అక్కపల్లి ఒక గొప్పతనం ఏంటంటే మనము వజ్రోజాలకు సంబంధించి ప్రారంభం ఇక్కడనే వేసుకోవడం జరిగింది. గత సంవత్సరం నాటినటువంటి మొక్కలు ఈరోజు చూసినట్టయితే మనుషులు కూడా కనబడకుండా అంత ఏపుగా పెరగడం జరిగింది. అదేవిధంగా ముగింపు భాగంలో కూడా ఇక్కడనే మనం నాటడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మొక్కలు పెంచుకుంటారు ఇక్కడ అక్కపల్లి గ్రామస్తులు అనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. అదేవిధంగా మనకు ఈ ప్రతి మొక్కను కూడా పెట్టిన ప్రతి మొక్కను కూడా కాపాడి